సికింద్రాబాద్ స్వప్నలోకలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సర్దేపల్లి గ్రామానికి చెందిన త్రివేణి మృతి చెందింది. ఆమె తండ్రి రామారావు ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రామారావుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చదువు పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్న త్రివేణి అగ్నికి ఆహుతైపోయింది. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. సికింద్రాబాద్ లోని స్వప్న లోకలో జరిగిన అగ్ని ప్రమాద విషాదం గురించి మనకు తెలిసిందే. ఈ విషాదం ఘటనలో ఆరుగురు చనిపోవడం జరిగింది. చనిపోయిన ఆరుగురిలో ఒకరు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. దీనికి సంబంధించి తల్లిదండ్రులు సికింద్రాబాద్ లోని స్వప్న లోకలో జరిగిన అగ్ని ప్రమాద విషాదం గురించి మనకు తెలిసిందే. ఈ విషాదం ఘటనలో ఆరుగురు చనిపోవడం జరిగింది. చనిపోయిన ఆరుగురిలో ఒకరు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఇప్పటికే హైదరాబాద్కి తీసుకువెళ్ళడం జరిగింది. ఇక్కడ తాత అమ్మమ్మ ఇప్పుడు నాయనమ్మ మాత్రమే ఊళ్ళో ఉన్న పరిస్థితి. ఈ కుటుంబం చాలా కష్టపడి ఒక పేదరికమైన కుటుంబం. మనం చూస్తున్న తాత తను కష్టపడి అంటే పెంచారు బిడ్డను, పెంచారు ఆ బిడ్డలు, తర్వాత మనవరాలు కూడా తన చేతిలో పెరిగిన పరిస్థితి. ఆ పెరిగిన బిడ్డ ఇప్పుడు మనవరాలు కనిపించకపోవడంతో తాత ఏడుస్తున్న దృశ్యాలు మనకు కనపడుతున్నాయి. చెప్పమ్మా, ఏంటి, ఏం జరిగిందని మీకు తెలిసింది? ఏముంది సారు, వాళ్ళిద్దరు మూడు పిల్లలు కష్టపడి, ఏమైనా అత్తగారు సంపాదించింది ఏమీ లేదు, తల్లిదండ్రులు సంపాదించింది ఏమీ లేదు ఆ అమ్మాయికి. అయితే ఇక ఉండూళ్ళే సుట్టీరుకం అందుకుండు మా అన్నయ్య అందుకుంటే ఇద్దరు ఆడోళ్ళే సారు. ఆయన ఎక్కువ పని కూడా బోడు, మా అమ్మాయి రా అంటేనే పనికి పోతాడు, కానీ ఆ పది పనికి కూడా బోడు పోడు. ఇక ఈ పిల్లగాళ్ళు ఇట్టాయేనని మంచి కష్టపడి ముందడుగు మా అమ్మాయి ముందడుగేసి కష్టపడి ఆ పిల్లగాళ్ళని చదివించుకుంటుంది, మా అమ్మాయి చదివించుకుంటుంది. నా పిల్లగాళ్ళు పెళ్లి చేయమన్నా కూడా ఇప్పుడేం పెళ్లి, ఇంకా చదవాలా, బాయిలేరు కూడి పిల్ల. ఒక అయ్యకి ఇస్తే కనీసానికి కూడా ఒక తేడు బియ్యం వండలేదు. చదువు అయితే దా జాబ్ వస్తే, మంచిగా జాబ్ వస్తే నేను అమ్మ నేను పని మెడిసిన్ పెట్టి నేను చేపించుకుంటామ్మా, నువ్వు గుంతకొచ్చి నాకు పెడుతున్నావు, ఆ బాకీలు నేనే, నాకు జాబ్ వస్తే నేనే కొట్టేసుకుంటామ్మా, నేనే తీర్పుకుంటామ్మా అని తల్లిదండ్రికి చెప్పింది. అంటే తండ్రి అమ్మ మాకు చేదగాదుగమ్మా, మేము చదివిలేమంటే ఎందుకు నాన్న, మీరు ఇప్పుడు గుంతకు రండి నేనే తీర్పుకుంటా అని ఇద్దరు. ఇక ఫస్ట్ ఆమె పోయినాక వాళ్ళ చెల్లెని కూడా, అమ్మ చెల్లెని కూడా నా కాడికే తీసపోయి నేను చదివించుకుంటామంటే, అమ్మ మీరిద్దరు చదువుతుంటారు నేను ఏడదీసుకొచ్చి పెట్టినామంటే, అయితే మళ్ళీ అమ్మ మేమే తీర్పుకుంటామని ఇద్దరు కూడా అదే మాట మాట్లాడారు. ఇది ఆ కుటుంబం అంటే చూస్తున్నాం, ఈ కుటుంబం కష్టపడి ఇల్లుని అంటే కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని జీవనం తీసుకొచ్చాడు. తల్లి తండ్రి ఇద్దరు కూలి పనులు చేస్తూ ఈ కుటుంబాన్ని పోషించారు. అదేవిధంగా ఇద్దరు ఆడపిల్లలు అయితే ఆ ఇద్దరు ఆడపిల్లల్ని పెంచి వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం కల్పించే విధంగా కూడా కృషి చేశారు. పెద్దమ్మాయి త్రివేణి చాలా కష్టపడి చదివింది. అంతేకాదు ఆ ఉద్యోగం సంపాదించి ఇప్పుడు చెల్లెని కూడా తన దగ్గరికి తనే చదివించుకుంటానని తీసుకువెళ్ళిన పరిస్థితి ఏర్పడింది. చెల్లెని కూడా తన దగ్గర ఉంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత రాత్రి ఈ ఘటన జరగటంతో మొత్తం కూడా కుటుంబం మొత్తం కూడా విషాద వదనలో మునిగిపోయిన పరిస్థితి. అంటే ఇంట్లో ముసలి వాళ్ళు ఇద్దరు ఉంటారు, నాయనమ్మ అదేవిధంగా తాతయ్య ఉంటారు, అదేవిధంగా అమ్మాయి తండ్రి తల్లి వాళ్ళిద్దరు కూలి పనులు చేస్తుంటారు. ఇప్పుడు తండ్రి తాతకి ఆపరేషన్ అయింది. వీళ్ళందరూ కూడా ఒక ఈ చాలా కష్టపడి కుటుంబాన్ని పెంచుకున్న వీళ్ళు తమ కూతురు ఇప్పుడు అంటే చేతికి అందిన కూతురు పెళ్లి చేయాలనుకున్నారు ఆ కూతురు ఇప్పుడు పోవడంతో ఇటు ఈ కుటుంబంలో మాత్రం విషాద వదనంగా మునిగిపోయిందని చెప్పవచ్చు. తాత నాయనమ్మ తమ మనవరాలు అంటే తమ చేతుల మీదుగా పెంచిన మనవరాలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ సుర్దేపల్లి గ్రామ.